రైతుల సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తెలుసుకుంటాం. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి 24 గంటల డెడ్లైన్ పెట్టిన సీఎం. ఢిల్లీ దీక్షకు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మద్దతు. ధాన్యం కొనుగోలులో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్న తికాయత్. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. వరి కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. మంత్రిగా విడదల రజని ప్రమాణం. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా చేత ప్రమాణం చేయించిన గవర్నర్. మంత్రిగా ప్రమాణం చేసిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్. మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ప్రమాణం. నాలుగోసారి పదవి చేపట్టిన సీనియర్ ఎమ్మెల్యే. వైసీపీ అధిష్టానంపై రగిలిపోతున్న బాలినేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం. ఉదయం నుండి రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు. ప్రకాశం జిల్లాలో భగ్గుమన్న ఆర్యవైశ్య సంఘాలు. ఎమ్మెల్యే అన్న రాంబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక. మండుతున్న ఎండలో కొనసాగుతున్న పాదయాత్ర. బోనకల్ నుంచి సీఎల్పీ నేత భట్టి పీపుల్స్ మార్చ్. గవర్నర్ భద్రాద్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం. తమిళిసై పర్యటనకు దూరంగా అధికార యంత్రాంగం. ప్రోటోకాల్ పాటించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఐటీడీఏ పీఓ. రాజమండ్రి సీతానగరంలో విషాదం. ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి ఇద్దరు యువకులు మృతి. చెన్నైలో రోడ్డెక్కిన కాంగ్రెస్ క్యాడర్. పెట్రోల్ ధరలకు నిరసనగా ఆందోళన. రాజస్థాన్ జోధ్పూర్లో షాహి గంగార్ యాత్ర. మహరంఘర్ కోట నుంచి నగరంలో ఊరేగింది. శ్రీలంక అధ్యక్ష భవనం ముందు ఆందోళనలు. రాజపక్సే బ్రదర్స్ గద్దె దిగాలని ప్రజలు నిరసనలు. లంక ప్రజల ఆందోళనకు విదేశీ పర్యాటకుల మద్దతు. చైనా షాంఘైలో లాక్డౌన్. పాటలు కేకలతో ప్రజల నిరసన. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 146, నిఫ్టీ 45 పాయింట్లు డౌన్. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు యథాతథం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,020.